మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. పీడిత జనుల కోసం శ్రమించి సంస్కరణలు చేపట్టిన యోధుడు బాబు జగ్జీవన్ రామ్. గాంధీజీ బాటలో స్వాతంత్ర సమరంలోనూ పాల్గొని సత్యాగ్రహ శాసనోల్లంఘన ఉద్యమం, క్విట్ ఇండియా వంటి ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషించారు. దళితులపై ఉన్న అంటరానితనం వంటి ఆచారాలను దూరం చేసి వారికి గుర్తింపు తెచ్చారు. ఒక సామాన్య రైతు కుటుంబంలో 1908 ఏప్రిల్ 5న బాబు జగ్జీవన్ రామ్ జన్మించగా దళితుల సంస్కరణ కోసం కష్టపడ్డ వారిలో ముఖ్యుడు ఆయన. మంత్రి పదవులతో పాటు దేశానికి 4వ ఉప ప్రధానిగా ఆయన పనిచేయగా ఈ రోజున ఆయన జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహాల వద్ద కంటర్మెంట్ వ్యాప్తంగా నివాళులర్పించారు నేతలు. బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని తప్పకుండా ఆచరించాలని పోరాడిన గొప్ప వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ అని కంటర్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అన్నారు. బాబు జగ్జీవన్ రామ్ అడుగుజాడల్లో నడవాలని సాయన్న పిలుపునిచ్చారు. కంటోన్మెంట్ వ్యాప్తంగా పలువాడులో నిర్వహించిన బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న సోమవారం పాల్గొన్నారు. 3వ వార్డు బాలంరాయ్ చౌరస్తా వద్ద బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కంటోన్మెంట్ 2వ వార్డు అర్జున్ నగర్, కంటోన్మెంట్ 4వ వార్డులోని పికెట్ చౌరస్తా, గాంధీ కాలనీ, 8వ వార్డులోని బొల్లారంలో నిర్వహించిన జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా సాయన్న పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ జిఎన్ శ్రీనివాస్, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వరరెడ్డి, బోర్డు మాజీ సభ్యుడు ప్రభాకర్, మాజీ సభ్యురాలు నల్లి కిరణ్, పిట్టల నగేష్, కిరణ్ గంగారం, సదానంద్, పెద్దల నరసింహ, భాస్కర్, ముదిరాజ్, షెర్విన్, మురళీ యాదవ్, అంది శ్రీనివాస్, గౌరీ శంకర్, గిరిఆర్ఎస్ మహిళా నాయకురాలు నాగిని సరితతో పాటు పలువురు పాల్గొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని తప్పకుండా పూజ తప్పకుండా ఆచరించాలని చెప్పి పోరాడిన వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ గారు. ఆయన్ను ఆయన అడుగుజాడల్లో మనం కలిసి మనం కూడా బీద పడుగు వర్గాలకు అందరూ సేవ చేస్తూ ముందుకు సాగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ సుడిగాలి పర్యటన చేశారు. 1వ 3వ వార్డులు టార్గెట్గా పలుచోట్ల జరిగిన బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలో పాల్గొన్నారు. 1వ వార్డు నక్కలబస్తీ, బాపూజీనగర్లో జరిగిన జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. పూలమాలలు వేసి నివాళులర్పించి స్థానిక టీడీపీ నేత ముప్పిడి మధుకర్తో కలిసి కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో భిక్షపతి, సీతారాం, నిత్యానంద, పరమేష్, లలిత, వి జయలక్ష్మీరాణి, బాపూజీనగర్ నేతలు కరణ్ సింగ్, అజిత్, ముఖేష్, శ్రీకాంత్, బీజేపీ నేత శంకర్తో పాటు పలువురు పాల్గొన్నారు. అనంతరం బాలంరాయ్లో బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన సేవలకు జయ కొడుతూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో మోండా డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపిక, మాజీ బోర్డు సభ్యుడు ప్రభాకర్, బీజేపీ మహంకాళి నగర ఉపాధ్యక్షుడు ఆకుల నగేష్, డిబి దేవేందర్, విఎన్ శ్రీనివాస్, సామర సత్యరెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు. ఇలా పలు చోట్ల జరిగిన జయంతి వేడుకల్లో నేతలు సందడి చేశారు. కంటోన్మెంట్ 1వ వార్డులో బాబు జగ్జీవన్ 114వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. 1వ వార్డులోని పెద్దతో కట్ట, చిన్నతో కట్టలోని విగ్రహాల వద్ద ఆయన సేవలు కొనియాడుతూ నివాళులర్పించారు మాజీ బోర్డు ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వరరెడ్డి. డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెద్దతో కట్టలో, నకల్పల్లి వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చిన్నతో కట్టలో జరిగిన 114వ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. జేఎంఆర్ పూలమాల వేసి నివాళులర్పించడంతో పాటు మాజీ ప్రధానిగా, ఓ నాయకుడిగా ఆయన చేసిన సేవల్ని కొనియాడారు జక్కుల మహేశ్వరరెడ్డి. కార్యక్రమంలో వెల్ఫేర్ అసోసియేషన్ నేతలు సదానందం, రామకృష్ణ, శ్రీనివాస్, సీతారాం, పరమేష్, వరప్రసాద్, నరేష్, సతీష్లతో పాటు పలువురు పాల్గొన్నారు. బాబు జగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని కంటోన్మెంట్ 1వ వార్డు చిన్నతో కట్టలో బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా నిరుపేదలకు చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాజేష్, మనోజ్, మీనా భాస్కర్, ప్రసాద్, సీతారాం, భిక్షపతి, పరమేష్, కస్తూరి, రామమ్మ, రాణి తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 1వ వార్డులోని నక్కలబస్తీ బోయిన్పల్లిలో నిర్వహించిన బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను టీడీపీ నాయకుడు ముప్పిడి మధుకర్ పాల్గొని జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం 3వ 3వ వార్డులోని బాలంరాయ్ చౌరస్తా, 4వ 4వ వార్డు పికెట్ చౌరస్తాల వద్ద బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేశారు. బాలంరాయ్ చౌరస్తాలో నిర్వహించిన బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో ఎంఆర్పీఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు విజయరావు మాదిగ, హైదరాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు ఇటిక శ్రీకృష్ణ మాదిగలతో పాటు పలువురు పాల్గొని జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కిషన్ మాదిగ మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ చేసిన సేవలను కొనియాడారు. ప్రతి ఒక్కరూ జగ్జీవన్ రామ్ను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కంటోన్మెంట్ 4వ వార్డు పికెట్ చౌరస్తా వద్ద అంబేద్కర్, జగ్జీవన్ రామ్ విగ్రహాలకు పూలమాలలతో నివాళులర్పించి జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను శ్రీకృష్ణ మాదిగా నిర్వహించారు.
కంటోన్మెంట్ నాలుగో వార్డ్ పికెట్ చౌరస్తాలో బాబు జగ్జీవన్ రామ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జయంతి వేడుకను ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు సునీల్, సాయికుమార్, సతీష్, రాంబాబు, రాజు, మల్లేష్, గంగారం, మురళి, భాస్కర్, శ్రీనివాస్, మణిరామ్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. ఇక పికెట్ చౌరస్తాలోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద హరిజన సేవా సంఘం ఆధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరణం జరుపుకున్నారు. హరిజన సేవా సంఘం అధ్యక్షుడు వినోద్తో పాటు గంగారం తదితరులు పాల్గొన్నారు. స్థానికంగా జరిగిన వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వెంకట్తో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ ఐదో వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకుడు గజ్వల్ వరద్తో పాటు పలువురు జయంతి వేడుకల్లో పాల్గొని బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి నివాళులర్పించారు. కంటోన్మెంట్ మూడో వార్డు బాలంరాయి చౌరస్తాలో నిర్వహించిన బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ కంటోన్మెంట్ ఇన్ఛార్జ్ బొల్లి కిషన్ పాల్గొని బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి నివాళులర్పించారు. కంటోన్మెంట్ ఐదో వార్డ్ సంజీవయ్య నగర్ లో పార్క్ లో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను సంజీవయ్య నగర్ వీక సెక్షన్ వాసులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాబు జగ్జీవన్ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బస్తీ నాయకులు బొమ్మయ్య, ఎంఆర్పీఎస్ నాయకులు హరికృష్ణ, దశరథ్, రాజగోపాల్, రాములన్న, మల్లేష్, మాదకసేన రాష్ట్ర అధ్యక్షుడు కొంపల్లి విజయ్ మాదికతో పాటు పలువురు పాల్గొన్నారు. బాలంరాయి చౌరస్తాలో నిర్వహించిన బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో కంటోన్మెంట్ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ సభ్యులు పాల్గొని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ ఉద్యోగులు నరసింహారాజు, గణేష్, చిరంజీవి, రామకృష్ణ, నరసింహ తదితరులు పాల్గొన్నారు. బాబు జగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని చిన్న కమైలలోని సామాజిక భవనంలో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బోర్డు మాజీ సభ్యుడు శ్యామ్ కుమార్ పాల్గొని జగ్జీవన్ రామ్, అంబేద్కర్ల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పోరాట యోధులను స్ఫూర్తిగా తీసుకుని యువత ముందుకు సాగాలని శ్యామ్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కనకరాజు, మహేష్, రాజేష్, శంకర్, సుధాకర్, అజయ్, జాన్, వేణు తదితరులు పాల్గొన్నారు. మహనీయులు చిరస్మరణీయంగా ప్రజల గుండెల్లో నిలిచిపోతారని ఎనిమిదో వార్డు బోర్డు మాజీ సభ్యుడు లోకనాథం అన్నారు. బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను ఎనిమిదో వార్డులో ఘనంగా నిర్వహించారు. జయంతిని పురస్కరించుకుని బాబు జగ్జీవన్ రామ్ అంబేద్కర్ విగ్రహాల వద్ద కేక్ కట్ చేసి కార్యకర్తలకు, నాయకులకు తినిపించారు. జగ్జీవన్ రామ్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. కంటోన్మెంట్ ఎనిమిదో వార్డులోని సదర్ బజార్, బొల్లారం, ఆదర్శ్ నగర్, రిసాల్ బజార్లో నిర్వహించిన బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జయప్రకాష్ పాల్గొని బీజేఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను జయప్రకాష్ కొనియాడారు. ఎనిమిదో వార్డులో బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద నిర్వహించిన జయంతి వేడుకల్లో బీజేపీ నాయకులు శ్రీశాంత్ యాదవ్, కిరణ్, శ్రీకాంత్, ధనంజయ చాలతో పాటు పలువురు పాల్గొని అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలకు నివాళులర్పించారు. మహనీయుల జన్మదిన వేడుకలు జరుపుకోకుండా ప్రభుత్వం కుట్ర చేస్తుందని టీఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఇటుకరాజు మాదిక ఆరోపించారు. వైన్ షాపులు, సినిమా హాళ్లు, పబ్బులు, ఎన్నికల ప్రచారం, చిన్న జీరస్వామి బహిరంగ సభలకు రాని కరోనా, మహనీయుల జన్మదిన వేడుకలకు కరోనా నిబంధనలు పాటించాలంటూ ప్రభుత్వం ఆంక్షలు విధించడమేమిటంటూ ఆయన ప్రశ్నించారు. బషీర్బాగ్ చౌరస్తాలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో పాల్గొని పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రభుత్వం తీసుకువచ్చిన 189వ జీవో ప్రభుత్వ కుట్రగా ఆయన అభివర్ణించారు. బాబు జగ్జీవన్ రామ్, అంబేద్కర్ జయంతి వేడుకలను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తుందని, కరోనా మహమ్మారి కారణంగా ప్రభుత్వం నిర్వహించకపోవడం దురదృష్టకరమని ఆయన అన్నారు. మహనీయుల జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలని ఇటుకరాజు మాదిక డిమాండ్ చేశారు. కంటోన్మెంట్ బాలంరాయిలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు జరిగాయి. తెలంగాణ షెడ్యూల్ పరిరక్షణ సమితి కార్యాలయంలో వేడుకలు జరగగా జగ్జీవన్ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు నేతలు. కార్యక్రమంలో నేతలు దర్గా రవికుమార్, స్వరూప, రాజమన్నే, యాదమ్మ, కస్తూరిబాయ్, సత్యనారాయణ, మురళీకృష్ణ, శ్రీను, వినయ్, సాయి, శ్యామ్తో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ నాలుగో వార్డులో ముఖ్య నేతలతో కలిసి చలివేంద్రాలను ప్రారంభింపజేశారు కాకా వారసులు. నాలుగో వార్డులోని గాంధీ కాలనీలో పాటు మారడిపల్లిలో రెండు చోట్ల బాణుడి ప్రతాపాన్ని తట్టుకునేందుకు చలివేంద్రాల సెంటర్ను ఏర్పాటు చేశారు మాజీ బోర్డు సభ్యురాలు నల్లి వెంకట్రావు. తన తండ్రి వెంకట్రావు పేరుతో పాటు బాబు జగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని టీఆర్ఎస్ ముఖ్య నేతలతో కలిసి సెంటర్ను ప్రారంభించారు. మొదటి చలివేంద్ర కేంద్రాన్ని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న ప్రారంభించగా రెండో సెంటర్ను మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వరరెడ్డి, మూడో చలివేంద్ర కేంద్రాన్ని ప్రారంభించారు మాజీ స్థానిక బోర్డు సభ్యురాలు నల్లి వెంకట్రావు. స్థానిక నేతల సహకారంతో సెంటర్ల వద్ద కలియదిరుగుతూ మాస్కులు తప్పనిసరిగా ధరించాలని వారికి తెలియజెప్పడంతో పాటు వారికి మజ్జిగ ప్యాకెట్లను అందించారు. ఎండ దాహార్తి అధికమవుతున్న సమయంలో ఇలా కాకా గారి సేవలు గుర్తు చేస్తూ చలివేంద్రాలు ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమని మాజీ విపి జేఎంఆర్ తెలపగా తండ్రి చూపిన బాటలోనే తన ముందుకు సాగుతున్నట్లు తెలిపారు మాజీ బోర్డు సభ్యురాలు నల్లి కిరణ్. కార్యక్రమంలో
టీఆర్ఎస్ నేతలు పనాస శ్రీకాంత్, హనుమాన్ దేవాలయ చైర్మన్ గంగారాం, రామ్మోహన్, తేజ్పాల్, కిరణ్, భాస్కర్ ముదిరాజ్, సంతోష్ గౌడ్, రాజేందర్, శ్రీకాంత్, గోవర్ధన్తో పాటు పలువురు పాల్గొన్నారు. ఒకే మారు 3 చోట్ల కాక గుర్తులతో 10 మందికి దాహార్తి తీర్చడానికి ఏర్పాట్లు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. ఈరోజు 3 ముఖ్య ప్రాంతాల్లో మరి చలివేంద్రాలని ఓపెన్ చేయడం జరిగింది. మరి ఎంతో మంచి పని, మరి అంత మంచి నేతని గుర్తు పెట్టుకుంటూ మరి ఈరోజు ఎండాకాలాలు ఎలా ఉన్నాయో చూస్తూ ఉన్నాం. బయటకు వస్తే మరి ఒక హాఫ్ అన్ అవర్ పని ఉంటే కూడా పోయి రాలేని పరిస్థితి. అలాంటి పరిస్థితిలో మరి మంచి ఒక స్టెప్ తీసుకొని నల్లి ముందుకు వచ్చింది. ఇందులో స్టార్ట్ చేసాము. నాన్నగారి పబ్లిక్ నాన్నగారి సేవలలో 30 ఇయర్స్ నుంచి ఉన్నారు. ఎలవెళ్ళగా వాళ్ళను ఎక్కడ ఏ గడపకి వెళ్ళినా వెంకట్రావు అన్న కూతురు, వెంకట నా కొడుకు అని చాలా చాలా సపోర్ట్గా ఇంటి ఫ్యామిలీ మెంబర్ లాగా చూస్తున్నారు. అదే మాకు ఒక బలం ఇస్తుంది. రోజు రోజు నడుస్తున్నాము. నియోజకవర్గంలో టీఆర్ఎస్ నాయకుడు శ్రీ గణేష్ ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఎండాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని శ్రీ గణేష్ ఫౌండేషన్ సభ్యులు వార్డుల వారీగా చలివేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. కంటోన్మెంట్ 1వ వార్డులో శ్రీ గణేష్ ఫౌండేషన్ టీం సభ్యులు శరత్ కుమార్ సోమవారం చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఎండ తీవ్రత పెరుగుతున్నందున చల్లటి మంచినీటి అందించడమే లక్ష్యంగా చలివేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన అన్నారు. తమ నేత శ్రీ గణేష్ పిలుపు మేరకు టీం సభ్యులు సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారని వారు తెలిపారు. వార్డుల్లో మరిన్ని చోట్ల చలివేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కంటోన్మెంట్ 7వ వార్డు చిన్న కమైలలో మౌలిక సదుపాయాల కల్పనకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని బోర్డు మాజీ సభ్యుడు పారశాంత్ శ్యామ్ కుమార్ తెలిపారు. గత 2 రోజుల క్రితం చిన్న కమైలలో పర్యటించిన సందర్భంగా స్థానికంగా నెలకొన్న సమస్యలను తన దృష్టికి బస్తీవాసులు తీసుకురావడం జరిగిందని, బస్తీవాసులకు ఇచ్చిన మాట ప్రకారం సోమవారం డ్రైనేజీ పనులు అధికారుల సహకారంతో ప్రారంభించనున్నట్లు శ్యామ్ కుమార్ తెలిపారు. పనులు పూర్తయితే చిన్న కమైలలో డ్రైనేజీ సమస్య శాశ్వత పరిష్కారం కానున్నట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో వేన్, జాను తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 5వ వార్డులో రోజుకో సమస్య పుట్టుక వస్తూనే ఉంది. దీంతో సమస్యలే టార్గెట్ గా పనిచేస్తున్న నేతలు సమస్యకు పరిష్కారం చూపి వారి మన్నలు చూరగొంటున్నారు. కంటోన్మెంట్ 5వ వార్డులోని బాలాజీ కాలనీలో మంచినీరు కలుషితమవుతూ స్థానికులు ఇబ్బందులుగా మారింది. దీంతో సమస్యను స్థానిక సోషల్ వర్కర్ తెలుకుంట సతీష్ కుమార్ గుప్తా దృష్టికి తీసుకెళ్లారు స్థానికులు. దీంతో వెనువెంటనే స్పందించిన సతీష్ కుమార్ గుప్తా అధికారుల దృష్టికి తీసుకెళ్లి యుద్ధ ప్రతికాదుగా పనులు చేయించారు. సమస్య చిన్నదే అయినా దానివలన చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని, మరోసారి ఈ సమస్య రాకుండా శాశ్వత పరిష్కారం చేయాలని కోరుకున్నట్లు తెలిపారు. వాసవి నగర్ అధ్యక్షుడు కుంట సతీష్ కుమార్ గుప్తా. నిన్న మొన్నటి వరకు తమిళనాడు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆ బీజేపీ నేత ఎన్నికల ప్రచారం ముగిసిన వెంటనే తన వార్డులో నెలకొన్న సమస్యలపై దృష్టి పెట్టారు. 7వ వార్డుకు చెందిన బీజేపీ నాయకుడు కెవి శంకర్రావు సోమవారం పెద్ద కమైలా బస్తీలో పర్యటించారు. స్థానికంగా సీసీ రోడ్డు పనులు 2 నెలల క్రితం ప్రారంభించారని, ఇప్పటివరకు పనులు పూర్తి కాకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గత బోర్డు సభ్యులు తమ పదవీ కాలంలో ప్రారంభోత్సవాలు చేసి వదిలేశారని, పనులు మాత్రం పూర్తి కావడం లేదని ఆయన ఆరోపించారు. ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని, కంటోన్మెంట్ బోర్డు అధికారులు చొరవ తీసుకుని అసంతృప్తిగా మిగిలిపోయిన పనులు పూర్తి చేయాలని కెవి శంకర్రావు డిమాండ్ చేశారు. నడవడానికి కష్టమా, సీకట్లు వస్తే పడేది ఇంకా. కంటోన్మెంట్ లో కరోనా విలయతాండవం చేస్తుంది. బయటకు కనిపించకుండా నివురుగప్పిన నిప్పులా పలు ప్రాంతాలకు వ్యాపిస్తూనే ఉంది. కరోనా వచ్చినా ఎవరి జాగ్రత్తలు వారు తీసుకుండటంతో ఎవరికి కరోనా వచ్చిందో తెలియని పరిస్థితి కంటోన్మెంట్ వాసులది. ఇప్పటికే 100కు పైగా కేసులు నమోదు కావడం ఆశ్చర్యకరంగా ఉన్నా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నారు నేతలు. 45 ఏళ్లు పైబడ్డ వారు ప్రభుత్వ ఆసుపత్రితో పాటు బోయిన్పల్లి ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన కరోనా వ్యాక్సిన్ సెంటర్ను వినియోగించుకోవాలని సూచిస్తున్నారు అధికారులు నేతలు. ఇప్పటికే కంటోన్మెంట్ లో 300 పైగా కేసులు నమోదైనట్లు ప్రచారం నడుస్తుండగా ఇక పెరిగే అవకాశం ఉందంటున్నారు వైద్యులు. ప్రతి ఒక్కరు జాగ్రత్తలు వహించాలని, వృద్ధులు 45 ఏళ్ల పైబడ్డ వారు వ్యాక్సిన్ వేయించుకుంటే మంచిదని కోరుతున్నారు నేతలు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.